ఇట్లా అన్ని రిఫైన్ అయ్యి దుబాయ్లో ఎంతైనా వర్షం పడు ఫస్ట్ టైం వర్షం పడి అల్ల కల్లోలం అయిపోయింది. గాలి పెట్టి అన్నీ ఎక్కడెక్కడ లేచిపోయినాయి. వాటర్ చూడండి కింద, వాటర్ ఎట్లా పడుతున్నాయి కింద. ఫ్రెండ్స్ దుబాయ్లో చూడండి వర్షం పడి మొత్తం గాలి పెట్టి చెట్లు ఇరిగిపోయినాయి. చెట్లు ఇరిగిపోయి అన్ని కార్ల పైన పట్టాయి చూడండి. ఇక్కడ మొత్తం చూడండి, ఇదంతా ఫెన్సింగ్ లాగా ఉండే మొత్తం ఇది, ఇదంతా ఊడిపోయింది కింద పడ్డాయి ఓ కార్ల పైన. చూడండి ఓ చెట్లు ఇరిగిపోయినాయి. మొత్తం వాటర్ ఎట్లా పడుతుందో చూడండి. దుబాయ్లా మరీ బీభత్సంగా వచ్చింది. ఇక్కడ కార్ పైన పడి ఓ కార్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ ఈ బోర్డు చూడండి, అంతా ఫెన్సింగ్ ఉండే ఇదంతా బిల్డింగ్ చుట్టూ, ఇవన్నీ పడిపోయినాయి, లేచిపోయినాయిటో మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడే ఇక్కడ కార్ పైన పడ్డాయి చూడండి, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇదంతా కూలిపోయినాయి ఇవన్నీ చూడండి. ఎక్కడ ఎక్కడ ఇక్కడ కార్ల పైన పడ్డాయి చూడండి. ఈ కార్ల పైన చెట్లు ఇరిగిపోయి పడ్డాయి, మొత్తం వాటర్ వాడుతుంది. కార్లన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. ఫస్ట్ టైం నేను వర్షం పడంగా చూడడం అయితే చూడండి. పోయి మొత్తం పడ్డాయి, చెట్లు మొత్తం విరిగిపోయి కార్ పైన పడ్డాయి. దుబాయ్లో వర్షం పడితే ఇట్లా ఉంటుంది చూడండి. ఈ కార్ది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. చూడు పెట్టే గాలి స్పీడుకు చెట్లను ఊసిపోయి పడ్డాయి. ఇక్కడ చూడండి ఈ వెహికల్ పైన కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మొబైల్స్ వార్నింగ్ వస్తుంది, మొబైల్లో వార్నింగ్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అలర్ట్గా ఉండాలని. ప్రతి ఒక్క మొబైల్కి అయితే అలర్ట్ వస్తుంది ఇక్కడ వర్షం పడ్డది కదా చూడండి. ఇక్కడ మనం మొబైల్ యూజ్ చేస్తుండగా మనకు ఒక అలర్ట్ వచ్చేసింది ఉండాలని, బయట తిరగద్దు. ఇక్కడ చెట్లు అవి విరిగిపడ్డాయి కదా వర్షంకి,
డేంజర్ అని అయితే మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది మొబైల్లో. ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి, అందరు బయటకు వచ్చేసారు ఇప్పుడు. ప్రతి ఒక్కరు వీడియో తీస్తున్నారు ఇక్కడ. तो मुश्किल है, मिलने का नहीं. फिर पहले उसको बुलाओ, उसको बोलो के आ जाओ अपने गाड़ी पे. साइन बोर्ड अभी मत उठा, नहीं तो वो बोलेगा मेरे को दे पैसा. पैसा देंगे ना तो इसी के लिए बुलाया. कौन दे रहा है? कौन दे रहा है? हम लोग तो क्या कर सकते हैं. రోజు వచ్చే పార్క్ ఎట్లా అయిపోయింది చూడండి, వర్షం పడి మొత్తం డ్యామేజ్ అయిపోయింది, మొత్తం అన్ని చెట్లు అన్ని విరిగిపోయినాయి. ఇక్కడ షార్జాలో చూడండి, షార్జాలో ఈరోజు భీభత్సమైన వర్షం పడ్డాయి. మనకు రోడ్ల మధ్యలో ఉండే చెట్లు కూడా అన్నీ పడిపోయినాయి చూడండి. ఇక్కడ చెట్లు అన్నీ విరిగిపోయినాయి, అక్కడ చెట్లు పడిపోయినాయి. చెట్లు అయితే ఎట్లా పడిపోయినాయో చూడండి. బా ఎట్లా అంటే క్లైమేట్ అయితే మనం ఇండియాలో మిస్ అయిపోయినా, కానీ వర్షం అయితే ఇక్కడ పడి కూల్ అయింది. కానీ ఇక్కడ గాలి అయితే 200 స్పీడ్ 150 స్పీడ్ తోట వచ్చింది కాబట్టి చూడు చెట్లు అన్నీ విరిగిపోయి పడిపోయినాయి. ఇక్కడ కార్ల పైన వెహికల్, ఇంకా ఈరోజు వెహికల్స్ ఎక్కువ లేవు ఇక్కడ, ఇంకా డ్యామేజ్ కాలేవు. నేనున్న దగ్గర, నేను మా రూమ్ దగ్గర అయితే మొత్తం కార్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి ఇక్కడ చూడండి.